మాసాలలో కార్తీక అనుకున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ మాసం సాధారణంగానే పరమశివునికి ప్రీతిపాత్రమైంది అటు విష్ణుమూర్తి ఆరాధనకు కార్తీకం అత్యంత ప్రధానమైనది శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు గంగతో సమానమైన తీర్థము కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు అనేది నానుడి దీంతో ఈ నెలలో ఇటు శైవ క్షేత్రాలు అటు వైష్ణవ క్షేత్రాలు అన్నింటిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేస్తారు తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ధర్మసింధు అనే గ్రంథంలో తెలపబడింది ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచే అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి ఈ మాసం ప్రారంభమైంది సూర్యుడు తులారాసులో ఉండగా కార్తీక మాసంలో స్నానం అర్చనం వ్రతం ఆరాధనం దీపారాధనం దానం వంటివి నియమ నియమనిష్టలతో ఆచరించిన వారికి అక్షయ సంపదలు సకల శుభాలు కలుగుతాయని పురాణ వాక్యం ధాత్రి అంటే ఉసిరిక ఉసిరిక లక్ష్మీదేవి కావాసమై ఎంతో ఇష్టమైంది కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరి చెట్టుకు ఎనిమిది దీపాలు ఉంచు అన్నారు పెద్దలు అంటే ఉసిరి చెట్టుకు ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దీపాలు పెట్టాలి అలాగే ఎనిమిది ప్రదీక్షణలు చేయాలి అంటే అష్టదిక్పాలకుల చేత సేవించబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నమస్కరిస్తే ఆ సమయంలో ఆ తల్లియే అనుగ్రహించినట్టు ఈ సమయంలో విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామావళి వంటివి పారాయణం చేసుకోవాలి ఇకపోతే కార్తీక మాసంలో శివునికి పూజ శివాభిషేకంతో పాటు తోచని విధంగా దాన ధర్మాలు కూడా చేయాలి ఇలా చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అనుకున్న పనులు నెరవేరుతాయి కష్టాలుంటే తొలగిపోతాయి సంపదలు కలుగుతాయి అంతేకాదు మరణించాక కైలాసంలో చోటు లభిస్తుంది అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం కార్తీక మాసంలో ముప్పై రోజుల్లో దీపాలు పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి వంటి దినాల్లో తప్పకుండా దీపం పెట్టాలని శాస్త్రాలే చెప్తున్నాయి ఆవు నెయ్యితో కార్తీక దీపాన్ని వెలిగించటం మంచిది విష్ణువు దరిద్రాలను దూరం చేసే దామోదరునిగా అవతరిస్తాడు కార్తీక పూజలతో పరమాత్మని తత్వం ప్రాముఖ్యత తెలుస్తుంది ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించటం దీపదానం చేయటం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం కార్తీక మాసంలో అందరికీ కూడా అన్ని రోజులు స్నానాలు ఉపవాసాలు చేయటం కుదరదు అలాంటి వారు కార్తీక మాసంలో పర్వదినాలైన సోమవారం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి రోజుల్లో స్నానాలు చేసి ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే జన్మ జన్మల పుణ్య ఫలం వస్తుందని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడు కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానాలు చేయటం కుదరలేదు అని బాధపడకండి కనీసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు అలాగే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి తిథుల్లో తెల్లవారుజామునే లేచి స్నానం చేయండి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి